మనకు పి చంద్రశేఖర్ 53 సంవత్సరాలు అతను ఇక్కడ జూ పార్క్ దగ్గర ఉండే టూరిజం డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు అతను వచ్చేసి భార్య కొడుకు కూతురుతో కలిసి ఎల్బి నగర్ లో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాపురం ఉంటున్నాడు అతను తన ఉద్యోగం చేసుకుంటూ ప్లస్ కొద్ది మందికి వడ్డీలకు డబ్బులు ఇచ్చేసి ఫైనాన్స్ కూడా బిజినెస్ చేసుకుంటున్నాడు దీంట్లో భాగంగా 31వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో నుంచి 12:30 12:40 మధ్యలో మధుబాబు అనే వ్యక్తి డబ్బులు అంటే తీసుకున్న అప్పు డబ్బులు ఇస్తానని చెప్పాడు పోయి డబ్బు తీసుకొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు బయలుదేరి వెళ్ళిన తర్వాత అతను తిరిగి రాలేదు అతను తిరిగి రాలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెతికారు ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ విషయంగా వచ్చేసి అంతా వెతికి 1వ తేదీ పొద్దున వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చెప్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎస్వి యూనివర్సిటీ లో క్రైమ్ నంబర్ 1/2022 మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత మామూలుగా విచారణ చేయడం ఆ రోజు రాత్రి మోటార్ సైకిల్ రాయల్ నగర్ లో దొరికింది మోటార్ సైకిల్ కూడా మోటార్ సైకిల్ లో ఫోన్ ఉంది ఫోన్ సీజ్ చేశారు తర్వాత యూజువల్ గా మ్యాన్ మిస్సింగ్ కేసు జరిగింది కాబట్టి అనుమానితులు దాంట్లో మధుబాబు రాజు అనే వాళ్ళు ఆమె చెప్తా ఉంది వాళ్ళ భార్య మధుబాబు రాజు అనే వాళ్ళ మీద అనుమానం ఉంది దాంట్లో అందుకు వాళ్ళ యొక్క సిడిఆర్స్ కూడా అంటే కాల్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయడం జరిగితే అతను ఎల్బి నగర్ లోనే చూపిస్తా ఉంది మన మధుబాబు అనే వ్యక్తిది సో 1వ తేదీ 2వ తేదీ ప్రయత్నం చేసినా కూడా మనకు ఉపయోగం దొరకలేదు తర్వాత 3వ తేదీ మనకు ముద్దాయిలు రాజు అనే అతను దొరికాడు అతన్ని మామూలుగా విచారించాం ముద్దాయి రాజు విచారించిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏమంటే డబ్బు వసూలు కోసం వెళ్ళిన చంద్రశేఖర్ని అక్కడ మధుబాబు రాజు పురుషోత్తం అనేవాళ్ళు అతన్ని కొట్టి సుత్తితో ఇది సపరేట్గా తయారు చేసుకున్నారు సుత్తినే దానికి ఒక పక్క ఈ రకంగా తయారు చేసేసి దీంతో కొట్టి అతను చనిపోయిన తర్వాత కొట్టినప్పుడు అరుక్కోకుండా ఉండేదానికోసం అతనికి నోటికి ప్లాస్టర్ వేసేశారు ఫస్ట్ నోరు మూసేశారు తర్వాత ఆడనే కాళ్ళు చేతులు కట్టేసేసి అతను చనిపోయినాడో లేదో అని ఒకసారి మళ్ళీ చూస్తే ఇంకా మూలుగుతూ ఉంటే అక్కడ పరుపు ఒకటి ఉంది దూది పరుపు ఆ పరుపు కూడా వేసేసి ప్రెస్ చేసి ఊపిరి ఆడుకుని చేసి చంపాలని చూశారు చూస్తే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ అతను ఇంకా ఊపిరి ఆడుతూ ఉంది ఇంకా ఫైనల్గా మళ్ళీ దీంతోనే కొట్టేసేసి చంపేశారు ఇంకా చనిపోయిన తర్వాత వాళ్ళకు ఎవరైతే ఉన్నాడో మధుబాబు అతనికి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఇది మధ్యాహ్నము 1:10 1:15 మధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అతను వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక కారు స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ సుజుకి తీసుకొని వెహికల్ నంబర్ స్విఫ్ట్ వెహికల్లో తీసుకొని దాన్ని బాడీని వచ్చేసేసి చంపేసిన తర్వాత బాడీని ఫస్ట్ తలకు ఏదైతే ఉందో తలకు మంచి దెబ్బ తగిలింది కాబట్టి రక్తం కారిపోకుండా గుడ్డ చుట్టి దాన్ని ప్లాస్టర్ వేసేసి దాని తర్వాత గోని సంచుల్లో అంటే ప్లాస్టిక్ యూరియా బ్యాగ్స్ ఉంటాయి గోని అటువంటి గోని సంచుల్లో వేసి కట్టేసిన తర్వాత పైన అట్ట బాక్స్తో దాన్ని ప్యాక్ చేసి ఈ ప్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత కారు తీసుకొచ్చారు AP03AJ5900 అనే కారు వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళతో తీసుకొని వచ్చి ఇమీడియట్గా అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో డే టైంలోనే కారులోన ఆ బాడీని తీసుకెళ్ళేసేసి పోయి బాక్రాపేట ఘాట్ రోడ్డుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది చీకటి పడేదాకుండా చీకటి పడిన తర్వాత బాక్రాపేట ఘాట్ కరెక్ట్గా
పీలేరు 29 కిలోమీటర్లని స్టోన్ ఉంది. ఆ స్టోన్కి సమీపంలో డెడ్ బాడీని రోడ్డుకి ఉత్తరం పక్క దక్షిణం పక్క లోయలో పెద్ద లోయ కాదు కొద్దిగా 5-6 అడుగులు లోతు ఉంటుంది దాంట్లో దొర్లించేసేసి వచ్చేశారు. ఇది జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇమిడియట్గా ఆ రోజు అతను ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మర్డర్ కేసుకు దాన్ని మార్చడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపించినట్లు అక్కడ డెడ్ బాడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు కూడా నేరస్థలాన్ని పరిశీలించి ఆ నేరస్థలంలో మర్డర్ జరిగినప్పుడు ఏదైతే రక్త మార్కులు అవి ఉన్నాయో అక్కడంతా మొత్తం లోపల ఆ ఉండే బెడ్ స్ప్రెడ్తో కానీ మిగతా బట్టలతో కానీ శుభ్రం చేసేసి తీసుకెళ్ళి వేరే చోట పడేశారు. అంటే అవి మనం ఏదైతే ఉందో క్రైమ్ వెపన్ సుత్తి కూడా అక్కడనే ఇంట్లో పెట్టేసేసి వాళ్ళు తలపేసుకొని బాడీ షిఫ్ట్ చేసేసిన తర్వాత మారు కారు వెళ్ళేసేసి ఓనర్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయినారు. సో దీంట్లో భాగంగా ముద్దాయిల్ని ఇద్దరిని నిన్న సాయంకాలం రాజు పురుషోత్తం అని రాజు అనే అతను కూడా ఇప్పుడు ఎవరైతే మనం అరెస్ట్ చేశామో అతను కూడా ఇతని దగ్గర సుమారు 5 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. అధిక వడ్డీ రేట్లతో పాటు సుమారుగా 14-15 లక్షల దాకా పైన కట్టింటాడని చెప్పేసి అంటున్నారు. అతను రాజు అనే అతను అప్పు ఇది కాకుండా వేరే అప్పులు కూడా ఉన్నాయి. అన్ని ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసేసి ఇతనికి ఇచ్చిన అప్పు వేరే అప్పులన్నీ క్లియర్ చేసుకుని ఇల్లు కూడా అమ్మేశాడు. అతనికి దాని మీద ఒకటి బాధగా ఉంది, వీడు అధిక వడ్డీ వసూలు చేయడం వల్ల నన్ను ఈ రకంగా నాశనం అయిపోయినానని ఒక కక్ష ఒకటి పెంచుకొని ఉన్నాడు. దానితో మధుబాబు సుమారు 15 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. ఈయన దగ్గర ఈయన డబ్బు కట్టమని అడుగుతున్నాడు. ఆ డబ్బు ఇతన్ని అంతమందించి ఇతన్ని లేపేసేస్తే డబ్బు కట్టాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతోనే మధుబాబు రాజు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఒక పురుషోత్తం అనే అతనికి కూడా ఒక అతన్ని సహాయం తీసుకొని వాళ్ళ సహాయంతో ఇతన్ని చంపేసేసి సాక్ష్యం లేకోకుండా అంటే డెడ్ బాడీ ఎక్కడో తీసుకుపోయి పడేసేస్తే డెడ్ బాడీ దొరకదు, చంపింది మేము అని తెలియదు, అప్పులు కూడా మాఫీ అయిపోతాయనే ఉద్దేశంతో చేశారు ఇది. ఇంకా కొంత సినీ పక్కీలో సినిమా పేర్లు చెప్పను నేను, సినీ పక్కీలో చంపేసిన తర్వాత ముద్దాయి తన యొక్క సెల్ ఫోన్ను ఒక ప్లేస్లో పడేశాడు, ఎల్బీ నగర్ ప్లేస్లో పడేశారు. అది ఇంకా రింగ్ అవుతా ఉంది, ఎక్కడ ఉంది కరెక్ట్ ప్లేస్ లొకేట్ కావట్లేదు. ఎల్బీ నగర్లో ఒక చోట పడేసేసి వెళ్ళిపోయారు. అంటే పోలీసులు తప్పుతో పాటు సినిమాలు సీరియల్స్ చూసేసి వాటిలో భాగంగా ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడు అంటే పురుష మన చంద్రశేఖర్ ఉన్నాడో అతన్ని చంపేసిన తర్వాత అతని స్కూటీ కూడా తీసుకొచ్చి రాయల్ నగర్లో పెట్టేశారు. స్కూటీని అక్కడ దొడ్డ పెట్టారు. చంద్రశేఖర్ సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా డిక్కీలో పెట్టేసేసి రాయల్ నగర్లో పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే అతను అక్కడికి పీకే లేఅవుట్లో జరిగింది యాక్చువల్గా ఇది. మధుబాబు గోడౌన్ ఉంది అక్కడ. అతను మధుబాబు కానీ రాజు కానీ పురుషోత్తం వీళ్ళందరూ ప్లాస్టిక్ మామూలు పేపర్ ప్లేట్లు పేపర్ కప్పులు తయారు చేసే బిజినెస్ చేసేవాళ్ళందరూ అందరూ బిజినెస్ చేసేసి కరోనా టైం లాస్ వచ్చేసిన వాళ్ళే. అందుకోసం అంత పరిచయాలు ఉన్నాయి, ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు ఉన్నాయి. దాంట్లో స్కూటీని కూడా తీసుకెళ్ళేసేసి హోండా యాక్టివ్ తీసేసి రాయల్ నగర్లో పెట్టేసి వెళ్ళిపోయారంటే మన సినిమాలు అవి చూసేసి పోలీసులను తప్పుదేవ పట్టించడానికి ముద్దాయిలు ఆ రకంగా చేశారు. అయినా కూడా వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా యొక్క దర్యాప్తులో భాగంగా మా ఇన్స్పెక్టర్ రవీంద్ర కానీ ఎస్ఐ అనిత వాళ్ళ క్లూ స్ట్రీమ్లో ఇంపార్టెంట్ వాళ్ళకి అసిస్ట్ చేసిన దాంట్లో ఏఎస్ఐ దాము ఉన్నాడు, వాళ్ళ ఐడి పార్టీ కాన్స్టేబుల్స్ ఉన్నారు మోహన్ బాబు నాగరాజు, మిగతా క్లూ స్టీమ్ వాళ్ళు బాగా చాలా సహకారం అందించినారు తారాపతి అనే ఆధ్వర్యంలో. అట్లనే క్లూ స్టీము టిట్ వాళ్ళు సీరియస్ అనాలిసిస్ చేసేదంతో కానీ సీసీ కెమెరాస్ ఫుటేజెస్ సపరేట్ టీం ఉంది, ఎస్పీ గారు ఇచ్చారు. ఆ టీం వాళ్ళు కూడా కొన్ని సీసీ కెమెరాలు కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పోలీసులు తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేసినా కూడా దాన్ని చాకచక్యంగా ఇమీడియట్గా లేట్ కాకోకుండా ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపిస్తున్నాం. అయితే మధుబాబు అనే అతను ఇంకా ఇప్పటిదాకా దొరకలేదు, అతని కోసం మేము చూస్తున్నాము, అతన్ని తొందరలో అరెస్ట్ చేస్తాం. అంటే పురుషోత్తం చెప్పే వర్షన్ మేరకు అతను ఇతనికి సంబంధం లేదు చంద్రశేఖర్కి. అతను చెప్పే వర్షన్ మేరకు నేను ఈ రకంగా చంద్రశేఖరు నాకు మన ఇద్దరు మధుబాబు రాజు ఇద్దరు చాలా కాలంగా పరిచయము. అతను వచ్చేసి ఈ చంద్రశేఖర్ సత్యవీళ్ళు ఎవరో ఒక స్వామి ఉన్నాడు అంటున్నారు. ఆ స్వామి ద్వారా చంద్రశేఖర్ ఒక వ్యక్తికి ఆ స్వామిని పరిచయం చేయడం వల్ల ఆ స్వామి గుప్త నిధులు ఉండేది ఒక చోట ఒక వ్యక్తికి చెప్తే సక్సెస్ అయిందని. కాబట్టి చంద్రశేఖర్ కూడా అంటే మధుబాబు ఇతను చెప్పడం పురుషోత్తంకి ఈ రకంగా ఒక చోట గుప్త నిధులు
ఒకరికి చెప్పిచ్చాడు చంద్రశేఖర్. మనం కూడా ఎట్లయినా చంద్రశేఖర్తో చెప్పిద్దాము, భయపెట్టు ఏదో చేసేసి చెప్పిచ్చేస్తే అతను స్వామి పేరు చెప్తాడు మనకు, మనం ఆ స్వామిని వెళ్ళి మీట్ అయ్యి ఆ స్వామి చెప్పిన ప్రదేశానికి వెళ్తే మనకు గుర్త నిధులు దొరికితే అందరి సమస్యలు తీరుతాయి, నీ సమస్య కూడా తీరుతుంది, కాబట్టి నువ్వు మాతో పాటు రమ్మని చెప్పేసి చెప్పినందువల్ల అతను జాయిన్ అయినని చెప్పేసి అంటున్నాడు. ఆ నేరంలో రావాలి కాబట్టి దాన్ని ఆ రకంగా అతన్ని మోటివేట్ చేశారు, ప్రేరేపించి అతన్ని నేరంలో పాల్గొనేటట్టు చేశారు. ఎవరి దగ్గర? ఒకటే ఫోన్, ఒక ఫోను, రెండు సిమ్లు ఉన్నాయి దాంట్లో, ఒక మొబైల్ ఫోన్, డ్యూయల్ సిమ్. మర్చిపోయాను, అంటే వాళ్ళ భార్య చెప్పిన దాని మేరకు అతను ఒకసారి ఇట్లనే ఎక్కడైతే మధుబాబు గోడౌన్ ఉందో ఆ గోడౌన్కి ఒకసారి మూడు నెలల క్రితం వెళ్తే అతను కూల్ డ్రింక్స్లో ఒక రెండు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి కలిపించి తాపించారు. అప్పుడు అతను రెండు స్లీపింగ్ పిల్సే కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ కనపడలేదు, అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రెండు స్లీపింగ్ పిల్స్ ఇతను సరిపోవడం లేదని సెకండ్ టైము మళ్ళీ పిలిపించేసి క్యాజువల్గా మాట్లాడుతూ అట్లే కూల్ డ్రింక్ బాటిల్ అట్లే ఇవ్వకుండా గ్లాస్ కడుక్కొని వచ్చి కూల్ డ్రింక్ వేసుకొని వస్తే ఇతనికి డౌట్ అనుమానం వచ్చింది. లేదు లేదు కడుగుతాము, గ్లాస్లో తాగితే బాగుంటుందని చెప్పేసి అని అప్పుడు ఒక నాలుగు స్లీపింగ్ పిల్స్ కల్పిస్తే అతను స్లీపింగ్ పిల్స్ ఉన్న కూల్ డ్రింక్ తాగి తర్వాత కొద్దిసేపటికి మత్తుగా అనిపించింది అతనికి. అతనికి ఎందుకు అనుమానం వచ్చేసి ఏదో మత్తుగా అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతా ఇంటికంటే వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు. లేదు లేదు నాకు ఏదో కొద్దిగా ఇదిగా ఉంది, నేను ఇంటికి పోతానని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసి ఎల్బీ నగర్కి వచ్చి 10:30 ఉదయం పూట ఇంటికి వచ్చిన తర్వాత అతను పడుకుంటే నెక్స్ట్ డే ఉదయం దాకా అతను స్ప్రోలోకి రాలేదు. ఆ టైంలో వీళ్ళు భార్య వచ్చేసి తెలిసిన డాక్టర్ని ఇంటికి పిలిపించేసి చూపించడం, ఆయన ఇంజెక్షన్ వేయడం, ఏదైనా మళ్ళీ సీరియస్ అనిపిస్తే వామిటింగ్ చేపిస్తాము, కొద్ది ఏదో స్లీపింగ్ పిల్స్ ఏదో కొద్ది మత్తు ఏదో తీసుకున్నట్టున్నాడని చెప్పినందువల్ల నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇతను జరిగింది వాళ్ళ భార్య చెప్పాడు, ఈ రకంగా జరిగింది అక్కడ పోయినా వాళ్ళు ఏదో కలుపుకొచ్చి ఇచ్చినారు దానివల్ల ఇట్లా అయిందంటే దానికి వాళ్ళ భార్య కూడా చెప్పింది అని, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళొద్దండి, నన్ను కానీ బాబును కానీ పిలుచుకోపోమని ఆమె చెప్పింది. అయినా ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇతను మాత్రం 31వ తేదీ వెళ్ళడం మధ్యాహ్నం ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు. దానివల్ల ఇప్పుడు ఇది జరిగింది. అప్పుడేమి ఇవ్వలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు మనకి, పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఏం కేసులు అయితే ఏమి లేవు, ముగ్గురు మీద కేసులు ఏమి లేవు, పాత కేసులు అయితే ఏమి లేవు. ఈ మధుబాబు మాస్టర్ మైండ్ అంతా కుట్ర పని, కాన్స్పిరసీ. బాగా కుట్ర పని ఎట్లయినా చంపేసేస్తే అతను అప్పు కట్టాల్సిన అవసరం ఉండదని, ఎవరో చంపేసినట్టు ఉంటుందని చెప్పేసి ఉద్దేశిస్తే ఇవన్నీ ప్లాన్ చేశారు.